అన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా సాగిపోతున్నాయి, అదొక్కటి తప్ప శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు ఏవో ఒక అడ్డంకులు బ్రేక్ వేస్తున్నాయి. విపక్షాలు అవాంతరాలు సృష్టిస్తే అది వేరే విషయం, కానీ అధికార పక్ష నేతలే వేలికేస్తే కాలుకేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. తమ స్వార్థం కోసం ముంపు బాధ్యతలతో చెలగాటమాడుతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి గ్రామం పేరు చెప్తేనే అధికారులకు హడలు. ఎందుకంటే ఆ గ్రామంలో పదేళ్లుగా పరిహారం ప్రవసనంలా సాగుతోంది. 2004లో ప్రారంభమైన భీమా ఫేజ్ 2 ప్రాజెక్టులో అంతర్భాగమైన శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు బ్రేకులు వేస్తూ కొందరు దళారులు సృష్టిస్తున్న అడ్డంకుల్ని ఎలా అధిగమించాలో అధికారులకు అర్థం కావట్లేదు. ఇప్పటికే 2 మార్లు పరిహారం చెల్లించిన సర్కార్ నిర్వాసితులకు పునరావాసం చూపినా వద్దంటూ తిరస్కరిస్తున్నారు. కొందరు తెర వెనక ఉండి తిరస్కరించేలా చేస్తున్నారు. స్థానిక అధికారుల నుంచి కలెక్టర్ల దాకా ఏళ్లగా ఎంతో మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని వృధానే. దీనంతటికీ ప్రధాన కారణం వారికి నివాస స్థలాల కోసం చూపిన భూములే. ఆ భూముల చుట్టూ ఉచ్చు బిగుస్తున్న అధికార పార్టీ నాయకులే. గ్రామంలోని మొత్తం నిర్వాసితుల సంఖ్య 1129. వీరందరికీ పునరావాసం కోసం కొత్తకోట వనపర్తి రహదారి పక్కనే ప్రభుత్వం 111 ఎకరాల్ని సేకరించింది. కాగా సేకరించిన భూమి యు ఆకారంలో ఉంది. మధ్యభాగం మాత్రం 3 రైతులకు చెందిన ప్రైవేట్ భూమి. మిగిలిన భూమిని కూడా సేకరించాలని నిర్వాసితులు పట్టుబట్టినా ఆ రైతులు ఒప్పుకోలేదు. ఆ సమస్యపై అప్పట్లో మహబూబ్ నగర్ లో జరిగిన సమీక్షా సమావేశానికి ఆ రైతుల్ని కూడా పిలిపించారు. మొత్తం 43 ఎకరాల భూమిలో యూషేప్ అడుగు భాగాన ఉన్న 20 ఎకరాలు ఇచ్చేలా ఒప్పించారు. ఇక సమస్య పరిష్కారమైనట్లేనని ప్లాట్లకు వీలుగా ఆ భూమిని డెవలప్ చేశారు. వివాదం సమసిపోతుందనుకున్న సమయంలో ఆ భూమి ముందు భాగాన ఉన్న 23 ఎకరాల్ని వనమర్తికి చెందిన అధికార పార్టీ నేత అనుచరులకు 3 రైతులు అమ్మేశారు. దీంతో ఆ నాయకుడి అనుచరగణం ఇక్కడ భారీ వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించింది. ఇక మళ్లీ ఏం జరిగిందో ఏమో కానీ కింది భాగాన ఉన్న 20 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోలేదు. మరో ముఖ్యనేత అత్యాశే దీనికి కారణమనేది గ్రామస్తుల ఆరోపణ. ఈ స్థలం ప్రభుత్వానికి కాకపోవడంతో ప్లాట్లు వెయ్యలేదనేది అధికారులు చెప్పే వివరణ. దాంతో కథ మొదటికొచ్చింది. ఇస్తే అందరికీ కలిపివ్వండి, లేదంటే కదిలేదే లేదని గ్రామస్తులు తేల్చేశారు. సుమారు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరిహారం పునరావాసం ఏర్పాటు చేసిన ఈ ఒక్క ఆటంకంతోనే పనులు నిలిచిపోయాయి. దీంతో రిజర్వాయర్ కి దగ్గరలో ఉన్న 380 కుటుంబాల్ని తరలిస్తే తమ పనులు పూర్తి చేయవచ్చని భావించి గ్రామంలో ప్రకటన చేశారు. కొత్తకోట ఫంక్షన్ హాల్లో ప్లాట్లు కేటాయింపునకు లాటరీ వేస్తున్నామని 380 మంది హాజరు కావాలని చాటింపేశారు. ఇక్కడ మరో గ్రామస్థాయి టీఆర్ఎస్ నేత అడ్డు తగిలారు. ప్రభుత్వం తమను విడదీసి ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందని, లాటరీ కార్యక్రమానికి ఎవరు హాజరు కావద్దని నిర్వాసితుల్ని సంఘటితం చేశారు. దాంతో కేవలం 2 మాత్రమే ప్లాట్ల లాటరీకి హాజరయ్యారు. మిగతా వారంతా డుమ్మా కొట్టడంతో అధికారుల ప్రయత్నం విడుచుకొట్టింది. ఇలా రిజర్వాయర్ నిర్మాణంలో ఎదురవుతున్న అన్ని అవాంతరాలకు అధికార పక్ష నేతలే కారణమవుతుండటంతో అధికారుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. ఈ ప్రహసనం ఇతర గ్రామాల రైతుల్ని వేదనకు గురిచేస్తోంది. భీమా ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా శంకర సముద్రం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని నిర్ణయించారు. 50 కోట్ల ఖర్చుతో 1.818 TMC నీటిని నిలిపేందుకు ఈ రిజర్వాయర్ కట్టని 35 అడుగుల ఎత్తులో 3.5 కిలోమీటర్ల మేర పొడిగిస్తున్నారు. తద్వారా దేవరకద్ర వనపర్తి నియోజకవర్గాల్లోని 13 గ్రామాల్లో సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఎప్పుడో 2004లోనే పనులు ప్రారంభించారు. ఇప్పటిదాకా పూర్తయిన పనులతో కాస్త నీరు నిలుస్తోంది. కానాయిపల్లి, కొత్తకోటపాలెం, నిర్వీన్ గ్రామాలకు సాగునీరు అందుతోంది. కానీ 9 గ్రామాల రైతులు 10 ఏళ్లుగా కళ్లల్లో ఒత్తిలేసుకుని నీటి కోసం ఎదురుచూస్తున్నారు.